చెరువుల ఆక్రమణ స్థావరాల్లో కట్టడాలను కూల్చి కబ్జాదారుల్ని దడపుట్టించిన హైడ్రా ఇప్పుడు చెరువుల స్వరూపాన్ని సాంకేతిక వివరాలతో గుర్తించేందుకు కసరత్తు చేస్తోంది. జలవనరుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆక్రమిత స్థావరాల్లో కట్టడాలను కూల్చే క్రమంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల వాస్తవిక రూపం కబ్జా చేసిన స్థావరాలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించబోతున్నారు. దీనికోసం సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో అధికారులను కలిసిన రంగనాథ్ సమీక్షించారు. చెరువుల అసలు రూపాన్ని గుర్తించి సాంకేతిక వివరాలతో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా రాజకీయ విమర్శలు ఎదుర్కోకుండా సర్వే ఆఫ్ ఇండియా కలిసి పనిచేయనుంది. సర్వే ఆఫ్ ఇండియా విభాగంలో ఉన్న డేటా ఆధారంగా పాత మ్యాప్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ పరిసరాల్లోని చెరువుల వివరాలను మ్యాప్లను తీసుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైడ్రా అధికారులు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కో చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టబోతున్నారు.